ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రత్యేక సందర్భంలో ఇద్దరు వినాయకులు ఉంటారు. ఇద్దరు వినాయకుల్ని ఎందుకు ప్రతిష్ఠ చేస్తారంటే అన్ని చోట్ల చేయకూడదు, అలాగా ప్రత్యేక కారణానికి చేస్తారు. ఒకరిని విఘ్నరాజు అని పిలుస్తారు, ఒకరిని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. విఘ్నరాజు అని పిలిస్తే ఏమిటంటే విఘ్నాన్ని కల్పిస్తాడు. విఘ్నేశ్వరుడు అన్నారనుకోండి, విఘ్నాన్ని తీసేస్తాడు. విఘ్నాన్ని కల్పించడం కోసమని చెప్పి ప్రతిష్ట చేస్తారు ఒక్కొక్కసారి. ఏమిటి విఘ్నాన్ని కల్పించడం ఏమిటి అంటే, మీకు నేను తేలికగా అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి. శత్రువులు దండయాత్ర చేసి వస్తున్నారనుకోండి, రాజ్యాన్ని కబళించడానికి వస్తున్నారు. పూర్వం మహారాజులు ఏం చేసేవారంటే విఘ్నరాజ ప్రతిష్ఠ చేసి పక్కన విఘ్నేశ్వర ప్రతిష్ఠ చేసి ఇద్దరికీ పూజ చేసేవారు. విఘ్నరాజ ప్రతిష్ఠ చేస్తే అవతల వాడికి ప్రతిబంధకం వస్తుంది, వాడు ప్రతిబంధకాన్ని కల్పిస్తాడు, వాడు దాటి ముందుకు రాలేడు, వాడికి ఏదో అడ్డొస్తుంది, అడ్డొచ్చి నిలబడిపోతాడు. ఈయనకి అడ్డు తొలగిపోతుంది, వెళ్ళి వాళ్ళ మీద పడిపోయి వాడిని సంహరించి తన రాజ్యాన్ని కాపాడుకుంటాడు. ఒక్కొక్కసారి ప్రమాదకరమైనటువంటి పనులు చేసేటటువంటి వాళ్ళకి విఘ్నం కలిగితేనే మిగిలిన వాళ్ళు రక్షింపబడతారు. ఎవరికి విఘ్నం కల్పించాలి? ధర్మం వదిలిపెట్టిన వాళ్ళకి విఘ్నం కల్పిస్తాడు, ధర్మాత్మలకు విఘ్నం తీసేస్తాడు. అది ఎలా? ఏదో చిన్న చిన్నవి కాదు, పర్వతాలంతంతటి విఘ్నాల్ని కూడా అది వస్తోందని కూడా మనకి తెలియదు, వచ్చేస్తోంది. మనం ఓ పని చేద్దాం అనుకుంటాం, అది చేయకుండా అయిపోతుంది అని కాదు. పరమ ధర్మాత్ములైన వాళ్ళని ఏం చేస్తాడో తెలుసా? అప్రతిష్ట రాకుండా ఉండడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు అని ఆయన అనుకున్నాడు అనుకోండి, ఏదో ఒక విఘ్నం కల్పిస్తాడు, కల్పించి వాళ్ళని వెళ్లకుండా చేస్తాడు. అది ఈశ్వరానుగ్రహం ఉంటేనే వాళ్ళు వెళ్లకుండా చేస్తాడు, వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు నిజంగా వెళదామని అనుకున్నా కూడా వెళ్ళకూడని పరిస్థితి అవుతుంది అది. అప్పుడు అసలు వెళదామన్న సంకల్పమే లేదు కాబట్టి ఆయనకు అప్రతిష్ట ఉండదు. ఏది జరగదని తెలుసో అది జరగదని తెలుసు కాబట్టి అసలు వెళ్ళనివ్వడు. ఏది జరుగుతుందో తెలుసు, దానికి వెళ్ళనిస్తాడు. కొన్ని కొన్ని ఆపుతాడు, కొన్ని కొన్ని జరగనిస్తాడు. ఆపడంలో ఏదో ప్రయోజనం ఉంటుంది, జరగనివ్వడంలో ఏదో ప్రయోజనం ఉంటుంది. అందుకే విఘ్నరాజు విఘ్నేశ్వరుడు అన్న రెండు పేర్లతోటి ఆరాధన చేయబడతాడు. చేయబడి మహానుభావుడు మనకు వస్తోందో పెద్ద అడ్డంకని కూడా మనకి తెలియదు, కానీ ఒక్క నమస్కారం చేస్తే చాలు. రోజు ఒక్క నమస్కారం పెడితే, ఇదిగో నేను మీకు ఇప్పుడు చెప్తున్నానే చిన్న శ్లోకం, సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి, అటువంటి శ్లోకాన్ని ఒక్కసారి అనుకుని బయటికి ఎడితే చాలు, కాపాడతాడు.